రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ అయిన తర్వాత కాంగ్రెస్కి ఎన్సీపీకి పీడీపీకి గుండెనొప్పి వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది ఎందుకు త్రీ సెవెంటీ రద్దు అవ్వకపోతే త్రీ సెవెంటీ అమల్లో వాళ్ళు కశ్మీర్ని పాకిస్తాన్కి దారదత్తం చేశారు అఫీషియల్గా పేరుకే భారతదేశంలో ఉంది ఆల్రెడీ పీఓకే ఉంది పాక్ ఆక్యుపెన్స్ కాశ్మీర్ అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ కూడా వాళ్ళ దినంలోనే ఉండేది త్రీ సెవెంటీ అమల్లో ఉంటే ఎందుకంటే అన్ని విధాలుగా అక్కడ అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడికి రావచ్చు వీళ్ళు అక్కడికి రావచ్చు పాకిస్తాన్లో చాలామంది ఇక్కడ కొండడానికి వచ్చేవాళ్ళు ఏవైనా సామాన్లు కావాలన్నా బట్టలు కావాలన్నా ఎటువంటి గ్రాసరీ కావాలన్నా వాళ్ళు కొండడానికి వచ్చేవాళ్ళు మరి ఈరోజు అది అవ్వట్లేదు త్రీ సెవెంటీ రద్దు ద్వారా అందుకే వీళ్ళందరికీ నొప్పి అరే పాకిస్తాన్ వాళ్ళు రావడం లేదు పాకిస్తాన్ బార్డర్ చాలా కఠినతరంగా అయింది అని ఈరోజు ఏదైతే ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఏర్పాటు చేసినప్పటి నుండి త్రీ సెవెంటీ అమలు చేయడానికి అన్ని విధాలుగా ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి కశ్మీరు భారతదేశానికి ఆయుప్పటి అంటే ఒక తలక ఇలాంటిది ఈరోజు అక్కడ ఇంచుమించు ఇంచు ఇది టూరిజం ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని అది పోగా మన సొమ్ము మనం కట్టుతున్నటువంటి పన్నులన్నీ కూడా దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది భద్రతకి ఈరోజు అసెంబ్లీ ఏర్పాటు అయింది పది సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం అయితే అక్కడ ఏర్పాటు అయింది ఇప్పుడు త్రీ సెవెంటీ అమలు చేయమని వచ్చేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అందులో అసెంబ్లీలో అది నిరసన చేస్తుంటే ఇది వద్దు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు త్రీ సెవెంటీ అమలు చేయకూడదని బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యేలు అన్నందుకు వాళ్ళని కొట్టారు పిడిగుద్దులతో కొట్టారు అంటే ఎక్కడ కూడా దౌర్జన్యమే అంటే నాయకులైనా సరే బాగా చదువుకున్న వాళ్ళైనా సరే అఫీషియల్గా బిహేవ్ చేయట్లేదు ఎవరు కూడా వాళ్ళలో ఇది మనం గమనించాల్సినటువంటి పరిస్థితి త్రీ సెవెంటీ రద్దయితే కేవలం కాశ్మీర్కి ఏదో జరిగిపోద్దని కాదు త్రీ సెవెంటీ రద్దయినంత మాత్రాన్ని కాశ్మీర్కి ఏమీ అన్యాయం జరిగిపోలేదు కాశ్మీర్కి ఏం చేయాలో అవి చేశారు ఇంతకంటే ముందు ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెరిగింది కాశ్మీర్లోనే కాశ్మీర్లో ఈరోజు ఎన్ని ఉపాధి అవకాశాలు పెరిగాయి అక్కడికి వెళ్ళి యువతను అడగండి ఈరోజు ఆ యువతను కూడా మబ్బి పెట్టడానికి ఈరోజు వేర్పాటు వ్యాధులకి మళ్ళీ మీరు అవకాశం ఇవ్వడానికి తప్ప అభివృద్ధి అవ్వడానికి ఏం అవకాశాలు ఉన్నాయి ఈరోజు త్రీ సెవెంటీ రద్దయింది కాబట్టి ఈరోజు కశ్మీర్ ఒక విధంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది అన్ని విధాలుగా కూడా అక్కడ ఉపాధి దొరికాయి మోడీ ప్రభుత్వం అక్కడ ముద్రాలోని ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉపాధి అవకాశాలు అయితే పెంచారు అందుకే అక్కడ యువతకి మార్పు వస్తుంది యువతలో మార్పు వస్తే మళ్ళీ బీజేపీ మళ్ళీ పునాదులు అక్కడ స్టార్ట్ అవుతాయని ఇక్కడ భయపడి ఇప్పుడు త్రీ సెవెంటీ అమలు అయితే వీళ్ళందరూ కోరుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి